స్త్రీ గురుభ్యో నమః శుభమియాత్. తులావాసి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంటే ఉద్యోగంలో అభివృద్ధి, ధన అర్జన, వ్యాపారంలో 10 రూపాయలు రావడము, వ్యవసాయంలో కూడా పాడి పంట నుండి వచ్చే ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. కుటీర పరిశ్రమ చేసే వారికి చేసిన ప్రవృత్తిలో ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంటుంది. రవాణా సంస్థల్లో ఉండేవాడు, టెలికమ్యూనికేషన్స్ లో ఉన్నవాడు, తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడు, షేరింగ్ బిజినెస్ చేసేవాళ్ళకు కూడా అద్భుతంగా ధన లాభం జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. విద్యార్థుల్లో కూడా మేధస్సుతో కూడిన ఎగ్జామ్స్ ఏదైతే రాస్తున్నారో అందులో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చెప్పుకుంటే ఆరోగ్య విషయంలో ఎంతో బాగుంటుంది. బిందు వినోదాలను చూడడానికి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో కలవడం, దూర ప్రయాణం వల్ల శుభ ఫలితాలు కలగడం, ఆనందకరంగా ఉండడం. ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వారికి సంవత్సరం ఈ నెల సెప్టెంబర్ మాసం మహా అద్భుతంగా యోగకరంగా యోగదాయకంగా ఉన్నారని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు మనకు చిత్త 3 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాం. కాబట్టి స్వాతి అనేది రాహు నక్షత్రము, చిత్త అనేది గురువు యొక్క నక్షత్రము. వీటన్నింటిలో కూడా చిత్త 3-4 పాదాల నుండి ఎప్పుడైతే గురుడు ప్రవేశిస్తాడో అక్కడ ప్రవేశించగానే తులారాశి వారికి ఒక ఆనందకర జీవన విధానం మొదలవుతుంది. ఈ రాశి వారికి గురుడు సంవత్సరం పూర్ణ ఉంటాడు కాబట్టి సెప్టెంబర్ 12 నుండి ఒక యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. ఆయన తోడు ఏలనక్షణ యొక్క ప్రభావం కూడా కొంతవరకు తగ్గుతూ ఉండే స్థితి కాబట్టి ఆని ప్రభావంలో కూడా కొంత ధన ఆదాయం కనబడు. వెళ్ళేటప్పుడు శనీశ్వరుడు మంచి చేస్తారంటారు కాబట్టి తులారాశిని వదిలి వెళ్తుంటాడు కాబట్టి వెళ్ళే పరిస్థితిలో ఉంటాడు కాబట్టి ఒక శుభమైన స్థితిని చేయడానికి ప్రయత్నం చేస్తుంటే గురువు యొక్క బలం కూడా తోడవుతుంది కాబట్టి మహా అద్భుతంగా తులారాశి వారికి ఉంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే తులారాశి వారికి ఏంటంటే గౌరవము, కీర్తి, ప్రతిష్టలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఎప్పుడో చేసిన పనికి ఇప్పుడు గౌరవార్థం కొన్ని ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ రంగం కొన్ని, రాజకీయ రంగం కొన్ని, అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కూడా ఇటువంటి గౌరవపదమైన కీర్తి ప్రతిష్టతో కూడిన అంశాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. చక్కగా ఉంది కాబట్టి తులారాశి వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే విష్ణు సహస్రనామం కానీ నారాయణ అష్టాక్షి మహామంత్ర స్నానం కానీ చేయడం ప్రయత్నించండి. దాని ఫలితంగా యోగము కొంచెం నిలబెట్టుకోవడానికి కావాల్సిన ప్రయత్నంలో మార్గంగా జరిగే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.